హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రజని తెలుగు వ్లాగ్స్. నేను మీ రజనిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారని కింద కమెంట్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం అల్లాన్ని 5 రకాలుగా ఎలాగ పీల్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం ముందుగా మనం అల్లాన్ని తీసుకున్నాం కదా, సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న వాటన్నింటినీ ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మట్టి ఉంటుంది కదా, సో మట్టి అనేది ఈజీగా రాలిపోతుంది. మనకి పీల్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న అల్లాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వాటర్ పోసేసుకొని అలాగే వదిలేద్దామండి. సో ఇలాగ వదిలేయడం వల్ల మనకి మట్టి అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో నానిపోతుంది కదా, అందుకే రిమూవ్ అయిపోతుంది. ఇలా రిమూవ్ అయిన తర్వాత మనం ఒకసారి చేత్తో అలా రబ్ చేస్తే మట్టి అనేది చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి. సో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ చూసేద్దామా పీల్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నేను ముందుగా చాక్తో క్లీన్ చేయడం కోసం ఒక బౌల్లోకి అయితే ఒక పీస్ తీసుకుంటున్నానండి. ఇలా పీస్ ఇలా ఒక అల్లం ముక్క తీసుకున్న తర్వాత దాన్ని చాక్తో పీల్ చేసేసుకుందాం. సో ఇలా చాక్తో మనం పెద్దవాళ్ళం అయితే పీల్ చేయగలం కదా, సో చిన్నపిల్లలు అయితే చాక్తో పీల్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ప్రాసెస్లో ఈజీ ఇంకా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి. 5 ప్రాసెస్ ఉన్నాయి కదా, సో ఇది ఫస్ట్ మెథడ్ అండి. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం మధ్య మధ్యలో అలా పెట్టినప్పుడు మనకి చెయ్యి అనేది ఈజీగా కట్ అయిపోతుంది కదా. సో అందుకనే మనం చాక్తోటి ఆల్మోస్ట్ అంటే మనం చాక్తో క్లీన్ చేయడం వల్ల మనకి అల్లం తొక్కు అనేది కూడా చాలా ఈజీ చాలా ఎక్కువ వేస్ట్ అవుతుందండి. సో చూసారంటే మీకు క్లీన్గా అర్థమవుతుంది. సో అల్లం పీల్ చేస్తే మనం చాక్తో పీల్ చేస్తే ఇలా అయితే ఉందండి. సో ఇప్పుడు నేను వాటర్లో వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో పీల్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూసేద్దామండి. దాన్ని మనం ఇప్పుడు స్పూన్తో ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. ఇప్పుడు ఈ అల్లం ముక్క తీసుకున్నాం కదా, సో దాన్ని స్పూన్తో క్లీన్ చేస్తున్నానండి. ఇలా స్పూన్తో క్లీన్ చేయడం వల్ల మనకి చెయ్యి అనేది కట్ అవ్వదు అండ్ మనకి పీలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనం చాక్తోటి 2 మినిట్స్లో తీస్తే మనం స్పూన్తో అయితే అదే 1 మినిట్లో అండ్ హాఫ్ మినిట్లో చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేయచ్చు. సో చూసేయండి. సో స్పూన్తో క్లీన్ చేసిన అల్లం ముక్క అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ చూసేద్దామా. దానికోసం నేనైతే శాండ్ పేపర్ తీసుకున్నానండి. శాండ్ పేపర్తో క్లీన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూసేద్దామా. శాండ్ పేపర్తో క్లీన్ చేయడం వల్ల మనకి అల్లం అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి. పైన పీల్ అనేది చాలా పలచగా పోతుంది, సో దట్ మనకి అల్లం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కూడా మనకి చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మీకు తెలియకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఈ ప్రాసెస్ అన్నింటిలో కూడా మీకు ఏ ప్రాసెస్ బాగుంది అనేది కూడా నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈజీ ఏదనిపించింది కూడా తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూస్తే అల్లం అనేది మనకి ఇలా ఉంది. శాండ్ పేపర్తో క్లీన్ చేసిన అల్లం అనేది చాలా ఈజీగా అయితే పీల్ అయిపోతుందండి శాండ్ పేపర్తోటి. సో ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత మొత్తం చూస్తే ఇలా ఉంది. అస్సలు మనకి అల్లం అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి. సో మీకు కింద చూస్తే అర్థమవుతుంది పీల్ అనేది అస్సలు పోలేదని. సో ఇప్పుడు మనం ఫోర్త్ మెథడ్ చూస్తామండి. దానికోసం మనం ఒక బ్రష్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పాత బ్రష్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొత్త బ్రష్ అయినా తీసుకోవచ్చు అండి. కాకపోతే దానికి మనకి వెనకాల హార్డ్గా ఉంటాయి కదా, అంటే మనం టంగ్ క్లీనర్ చేస్తాం కదా, సో అలాంటి బ్రష్ని అయితే తీసుకోండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత దానికి వెనకాల చూస్తే ఇలా ఉండాలి. సో ఇలా ఉన్న తర్వాత దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఇప్పుడు నేనైతే అల్లం తీసుకున్నాను. సో వెనకాల బ్రష్ వెనకాల ఉంటుంది కదా, సో దాన్ని కొద్దిగా అణిచిపెట్టుకొని దాన్ని గట్టిగా రబ్ చేస్తూ క్లీన్ చేస్తే మనకి వెనకాల పీల్ అనేది చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి. సో ఇలా మొత్తాన్ని పీల్ చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ అయితే మనం చిన్నపిల్లలకి ఇచ్చినా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారండి. సో మీకు ఈ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు చాలా ఈజీగా అయితే పీల్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం ఇలా బ్రష్తో క్లీన్ చేసిన అల్లం ముక్క ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దామా. సో బ్రష్తో క్లీన్ చేసినా కూడా మనకి అల్లం అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి. సో చూసామంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో మెథడ్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా. సో దానికోసం నేను ఒక అల్లం పీస్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో దాంతో అయితే క్లీన్ చేసుకుందామండి. మీరు స్టీల్ స్క్రబ్బర్ తీసుకునేటప్పుడు కొత్త తీసుకోండి, సో దట్ మనకి అంటే మనం అంట్లు రుద్దింది అయితే వాడలేం కదా. సో ఇప్పుడు మనం కొత్త స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత దీంతో అయితే రబ్ చేస్తూ క్లీన్ చేస్తామండి. సో మనకి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తూ క్లీన్ చేస్తే కూడా మనకి అల్లం అనేది అసలు వేస్ట్ అవ్వదండి అండ్ మనకి చాలా ఈజీగా అయితే పీల్ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా అయితే పీల్ అయిపోతుందో. సో
సో ఇప్పుడు మనం అల్లం క్లీన్ చేసాం కదా, సో చూసేద్దామా ఎలా వచ్చింది అనేది. సో చూస్తే అల్లం ముక్క ఎలా ఉందండి. ఇప్పుడు నేను 5 మెథడ్స్లో చూపిస్తాను కదా, ఏ మెథడ్లో ఏ ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. చాక్తో పీల్ చేసింది ఇలా వచ్చిందండి, స్పూన్తో పీల్ చేసింది ఇలా వచ్చింది, సో మనం బ్రష్తో క్లీన్ చేసింది ఇలా వచ్చింది, అండ్ మనం శాండ్ పేపర్తో పీల్ చేసింది ఇలా వచ్చింది, అండ్ స్టీల్ స్క్రబ్బర్తో పీల్ చేసింది ఇలా వచ్చింది. మీకు ఈ 5 మెథడ్లో ఏ మెథడ్ బాగుంది అనిపిస్తే ఆ మెథడ్లో మీరు యూస్ చేసుకోండి. తప్పకుండా ఈ మెథడ్స్ అన్నింటిలో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కమెంట్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, స్టే హోమ్ స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్